మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మన హిందూ సాంప్రదాయాల్లో ప్రతిరోజుకి ఒక్కో విశిష్టత ఉంది. అందులో వారం మొదట వచ్చే సోమవారానికి ఒక విశిష్టత ఉంది. కానీ సోమవారం రోజున చేయకూడని పనులు కొన్ని ఉంటాయి. అవి చాలామందికి తెలియవు. చాలామందికి మంగళవారం, శనివారం చేయకూడని పనులు తెలుసు, కానీ సోమవారం చేయకూడనివి తెలియదు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం రోజున కొన్ని పనులకి దూరంగా ఉండాలి. అవి ఆ రోజున చేయకుండా ఉండడమే మంచిదని పండితులు చెప్తున్నారు. సోమవారం రోజు చేయకూడని పనులకు దూరంగా ఉండడం వలన ఇంట్లో సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. అవేంటో తెలుసుకుందాం. సోమవారానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు, అంటే మన మనస్సుని అదుపు చేస్తాడని అర్థం. చాలామందికి చంద్ర సంబంధిత దోషాలు ఉంటాయి. అయితే ఇలాంటివి ఎక్కువగా సోమవారం నియమాలను పాటించకపోవడం వలనే వస్తూ ఉంటాయి. అందుకే ముఖ్యంగా సోమవారం రోజు చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అదేంటో తెలుసుకుందాం. సోమవారం నాడు ఎట్టి పరిస్థితుల్లో నలుపు రంగు వస్త్రాన్ని ధరించకూడదు. ఎందుకంటే చంద్రుడికి తెలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. అందుకని తెలుపు లేదా పసుపు లేత రంగు వస్త్రాలని ధరించడం మంచిది. అలా కాకుండా నలుపు రంగు వస్త్రాన్ని ధరించడం వల్ల కొన్ని ప్రతికూలత ప్రభావాలు ఏర్పడతాయి. అలాగే సోమవారం నాడు ఏదైనా ముఖ్యమైన పనులు, అంటే కొత్తగా ఏదైనా పని ప్రారంభించడం లేదా కొత్తగా జాబ్కి వెళ్ళడం లాంటివి చేస్తుంటారు, కానీ అలాంటి ముఖ్యమైన పనులు సోమవారం రోజున చేయకూడదు. అలా కాదని ఆ రోజు చేసినా పెద్దగా కలిసి రాదు. అందుకని ముఖ్యమైన పనులన్నీ బుధవారం రోజు పెట్టుకుంటే ఎంతో మంచిది. బుధవారం చాలా మంచి రోజు, శుభసూచకమైనది. కాబట్టి ముఖ్యమైన పనులు కొత్తగా ప్రారంభించేవి బుధవారం చేస్తే ఎంతో మంచిది, శుభ ఫలితాలు కలుగుతాయి. సోమవారానికి అధిపతి చంద్రుడు, చంద్రుడికి అధిపతి శివుడు. అందుకే సోమవారం రోజున ఆ పరమేశ్వరుణ్ణి పూజించాలి. అయితే చాలామందికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. కొత్తగా ఏవైనా పనిని మొదలు పెడితే అది పూర్తి కాకుండా ఉంటుంది. అలాంటి వారు సోమవారం రోజు శివుడికి పూజ చేయాలి. అలాగే ఎలాంటి మాంసాహారాన్ని తినకూడదు. ఆ రోజున ఎవరికైనా బియ్యాన్ని దానం చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీ మీద ఉంటుంది. కనుక సోమవారం రోజున చేయకూడని పనులకు దూరంగా ఉంటే ఎంతో మంచిది. అలాగే శివుణ్ణి పూజిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఉండవు. జీవితంలో సంతోషంగా ఉంటారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.